ఎవరమ్మ మీరు? శ్రీనివాసరావు గారి భార్యను, రాణి మాలినీదేవి గారిని కలుసుకుందామని వచ్చారు. చిన్నమ్మ పైకి పంపించు. వెళ్ళండి అమ్మా. నమస్కారం అండి. మీరేనా శ్రీనివాసరావు గారి భార్య? పాప చాలా కష్టాల్లో ఉన్నట్టున్నారు, అందుకు మీ సహాయాన్ని కోరడానికి వచ్చాను అనుకోకండి. ఓ, మరైతే నన్ను ఎప్పుడూ ఎరగని వారు, ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చినట్టు? సాటి ఆడదాని మనక్షోభ సాధారణంగా ఆలకిస్తారని వచ్చాను. అందువల్ల మీకు కలిగే లాభం ఇకనైనా ఈ బాధ నుంచి విముక్తి కలుగుతుందే ఉన్నది. అయితే చెప్పండి, ఈనాడు గౌరవ మర్యాదలతో గుట్టుగా బ్రతికిన మా కుటుంబానికి ఈనాడు నిలవ నీడ లేకుండా చేశారు. అది స్వయంకృత అపరాధం. అడుగడుగున వారి జీవితంలో మీరు అడ్డుపడి వారిని అవమానించడం దేనికి? పండంటి మా కాపురాన్ని బజారు పాలు చెయ్యాలనా? మీ ఆవేదన అర్థమైంది. మీ పేరు? లక్ష్మి. నా పేరు మీకు తెలుసు అనుకుంటాను. మీ పేరు కంటే మధురమైనదంటే కాదంటారా? ఎందుకు అలా అంటున్నారు? నేను మీకంటే అందంగా ఉన్నాను కదూ. అంతేకాదు ధనవంతురాల్ని కూడా. ఏమంటారు? పేదదాన్నని నన్ను మీరిలా హేళన చేయటం సభ్యత కాదంటాను. అభిమాన పడకండి. మీ పేదరికాన్ని క్షణంలో పోగొట్టగలను. మీరు పోగొట్టుకున్నదంతా నిమిషంలో ఇవ్వగలను. మీ అందచందాలు చూసి మురిసిపోవడానికి, మీ సిరి సంపదలకు చేయి చాపడానికి నేను ఇక్కడికి రాలేదు. నా భర్త ఏ అపచారం చేశారని, వారి దారికి మీరు అడ్డొస్తున్నారో తెలుసుకోవడానికే వచ్చాను. మీ మనస్సు అద్దం లాంటిదని ఇప్పుడు తెలుసు. నేను అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను. మీకు ఆ విశ్వాసం ఉంటేనే అడగండి. ఒక అమాయకురాలికి మనస్సులో ఆశలు రేపి నమ్మించి చివరికి అగాధంలో తోసిన వాడిని ఏమనాలి? పరమ కిరాతకుడు అనాలి. ఆ భాగ్యురాల్ని అపనిందలకు గురి చేసి ఆమె గుండెల్లో దావాగ్ని రగిల్చిన వాడికి ఏ శిక్ష విధించాలి? ఎంత కఠిన శిక్ష విధించినా తప్పు లేదు. నిష్పక్షపాతమైన మీ తీర్పుని అభినందిస్తున్నా. అయితే ఆ శిక్షార్హుడెవరో తెలుసా? నీ భర్త. నా భర్త కాదు. వారు అలాంటి వారు కాదు. వారి మీద అభాండాలు వేసి నన్ను అవమానిస్తున్నారు. ఇది మీరు కల్పించిన కట్టు కదా? కాదు కాదు కాదు. కన్నీటి గాథ మూమాటికి నేను చూడండి. పదహారేళ్ల క్రితం సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అటిగిన రుచి రాత్రి కౌగిలి అటిగిన కసి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి కౌవిస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి.